జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన హామీని గాలికి వదిలేశారని శ్రీకాకుళం జిల్లా రాజాం క్యాంప్ ఆఫీసులో టీడీపీ స్టేట్ సెక్రటరీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు సీఎం జగన్ పై విమర్శలు చేశారు। జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ తాను అధికారంలోకి వస్తే 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేనా ప్రత్యేక హోదా సాధిస్తానని ఎలక్షన్ కి 6 నెలల ముందు ఆరుగురు ఎంపీలతో రాజీనామా డ్రామాలాడి ప్రజలను నమ్మించి 22 మంది ఎంపీలను ఇస్తే ఈ రోజు కేంద్రానికి పూర్తి మెజారిటీ ఉందని వారిని బుజ్జగించాలని ప్రత్యేక హోదాను గంగలో కలిపి ప్రత్యేక హోదా వల్ల యువకులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఆ ఉద్యోగాలను గోదావరిలో కలిపారని రామ్ మల్లిక్ నాయుడు విరుచుకుపడ్డారు। జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం జరిగింది। మరి దానికి నిదర్శనంగా ఆయన 6 నెలలు ఎలక్షన్లకు ముందు ఆయన ఆరుగురు ఎంపీల చేత రాజీనామా చేయించి ప్రత్యేక హోదా సాధించేదేనా పోరాడేదేనా ప్రత్యేక హోదా గురించి ఆలోచించేదేనా కేవలం ఆయనే అన్నట్టు ఆ రోజు ప్రజల్ని మోసగించి మబ్బిపెట్టే ప్రయత్నం చేశారు। పాపం ప్రజలు కూడా ఆయన మాటను నమ్మారు, నమ్మే ఆయనకి 22 మంది ఎంపీలు ఇచ్చారు। ఈ రోజు అదే జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అంటున్న మాట ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది, కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం లేదు, కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం గడ్డం పట్టుకొని మనం బుజ్జగించుకొని బతిమాలుకొని ప్రత్యేక హోదా సాధించాలి తప్ప అంతకు మించి మనం చేయగలిగేది కానీ చేసేది కానీ ఏమీ లేదు అని చెప్పి ఈ రోజు ఒక చేతగాని ముఖ్యమంత్రిగా ఆయన మాట మార్చి మాట్లాడడం అనేది జరుగుతుంది। అదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు ఆరుగురు ఎంపీల చేత రాజీనామా చేయించినప్పుడు అప్పుడు కూడా కేంద్రానికి పూర్తి మెజారిటీ ఉంది, మరి ఆ రోజు ఆయన రాజీనామాలకు తెరలేపి డ్రామాలాడి అధికారంలోకి అయితే రావడానికి ఉపయోగించుకున్నారు తప్ప ఈరోజు అధికారంలోకి వచ్చి 22 మంది ఎంపీల చేత రాజీనామా చేయించరట, 22 మంది ఎంపీల చేత ఇప్పుడు దాకా ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వం మీద కనీసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా చేయలేదు। అంటే కేవలం అధికారంలోకి రావడం కోసమే ప్రత్యేక హోదాను ఉపయోగించుకున్నారు తప్ప అంతకు మించి ఏమీ కాదు। 22 మంది ఎంపీల్ని సాధించినందుకు ఈరోజు ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏదైతే రాష్ట్ర విభజన చట్టం కింద రావాల్సిన నిధులు కానీ ఆస్తులు కానీ ఉన్నాయో వాటిని సాధించడంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం వైఫల్యం చెందింది। ఒక పైసా నిధి తెచ్చుకోగలిగింది లేదు, ఒక పైసా ఆస్తి సాధించింది లేదు। అదేవిధంగా రాష్ట్ర ప్రజలతో సహా యువకుల్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడం జరిగింది। ఎందుకనంటే కాలేజీల్లో ఆయన సభలు పెట్టినప్పుడు ప్రతి సభలో కూడా ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, ఈరోజు ప్రత్యేక హోదాను తీసుకెళ్లి గంగలో కలిపేశారు, ఆ ఉద్యోగాలను తీసుకెళ్లి గోదావరిలో కలిపిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు। ఆయన ఏదో అనుకుంటున్నారు ప్రజలు మర్చిపోతారేమో అని, కానీ ప్రజలు ఏమీ మర్చిపోరు, ప్రజలు అన్నీ గుర్తుంచుకుంటారు, తప్పకుండా రేపు పొద్దున ప్రజాక్షేత్రంలో సమయం వచ్చినప్పుడు ప్రజలు దీనికి మీకు బుద్ధి చెప్పి తీరుతారని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను।